అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. సినిమా బిడ్డలం, మన కోసం మనం, మా కోసం మనం అనే నినాదంతో మా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొస్తున్న మా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది. వి ఆల్ సపోర్ట్ హిమ్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ ఆదరాభిమానాలు, కళామతల్లి ఆశీర్వాదం మాకు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మా, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ప్రెస్ మీట్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకి ప్రెసిడెంట్ గా కంటెస్ట్ అయిపోతున్నారు రాబోయే ఎలక్షన్స్ లో. ప్రకాష్ రాజ్ గారు టీం అంటే ఆయన ప్యానెల్లో మేమందరం ఉన్నాం. నేను ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ విత్ హిమ్. నేను ప్రకాష్ రాజ్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేస్తాం, మీరందరికీ తెలుసు. ఎన్నో గొప్ప చిత్రాలు, మంచి క్యారెక్టర్స్ చేసాం. ఒక చక్కటి పేరుగా మా ఇద్దరికి ఎంతో పేరు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇది ఫస్ట్ టైం నాకు 2018లో ఆయన ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఆయన విజన్ గురించి అంతా చెప్పారు. సో ఆయనకి ఆయన ఐడియాస్ కానీ అవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నారు. అండ్ 3-4 మంత్స్ బ్యాక్ మళ్ళీ మేము కలవడం, మాట్లాడుకోవడం, ఎలక్షన్స్ రాబోతున్నది కాబట్టి హీ డిసైడెడ్ టు కంటెస్ట్. అండ్ ఆయన విజన్ ఇస్ అమేజింగ్ అండ్ ఐ థింక్ వీ నీడ్ ఇట్ యాజ్ అ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా అందరూ దానికోసం కష్టపడ్డారు. ఎవ్రీబడి ది ట్రైడ్ దేర్ బెస్ట్. కొన్ని కారణాల వల్ల కొన్ని జరగలేదు. ఐఎమ్ ష్యూర్ ప్రకాష్ రాజ్ గారు ఆయన ఏదన్నా చేపడితే మీ అందరికీ తెలుసు ప్రకాష్ రాజ్ గారు ఆయన తప్పకుండా అది సాధిస్తారు, సాధించాలి. మేమందరం ఆయనతో ఒక టీమ్గా వీ వర్క్ హార్డ్. మీ అందరి సపోర్ట్ ఉండాలి. అఫ్కోర్స్ ఫ్యాన్స్ మీరు ఎలాగో ఓటింగ్ లేదు కాబట్టి మీకు, అండ్ వీ హ్యావ్ అనదర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఎలక్షన్స్కి. మూవీ ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ దీవెనలతో అండ్ వాళ్ళ సపోర్ట్తో ఐఎమ్ ష్యూర్ మా టీమ్ సక్సెస్ఫుల్ టీమ్ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారి లీడర్షిప్లో మేమంతా విల్ వర్క్ హార్డ్ అండ్ ఆయన విజన్ తప్పకుండా అది నెరవేరుతుంది. అండ్ మేము ఐఎమ్ ష్యూర్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇట్ అండ్ వీ విల్ మేక్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్. మీ అందరి సపోర్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వెన్యూ.